మన హీరోల్లో ఏదో మార్పు వచ్చినట్టుంది. మొన్నటి వరకు పీస్ఫుల్గా ఏడాదికి ఒక్క సినిమా చేసుకుంటూ వెళ్లేవారు, ఇప్పుడు ఉన్నట్టుండి స్పీడ్ పెంచేశారు. ఓ సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కి చేస్తున్నారు. పవన్, మహేష్ ఇద్దరు ఈ విషయంలో మిగిలిన స్టార్ హీరోల కంటే ముందున్నారనే చెప్పాలి. ఓవైపు పవన్ త్రివిక్రమ్ సినిమా చేస్తూనే మరోవైపు సంతోష్ శ్రీనివాస్ సినిమా కథ చర్చల్లో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ అయితే పవన్ కంటే ఓ అడుగు ముందే ఉన్నాడని చెప్పాలి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న స్పైడర్ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉండగానే భరతను నేను చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేశారు. ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో ఉండగానే పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తాను చేయబోయే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారు. ప్రస్తుత తరుణంలో ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ఇంత వేగంగా సినిమాలు చేయటం నిజంగా పరిశ్రమకు శుభ పరిణామమే అనాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయబోయే చిత్రం ఆద్యంతం అమెరికా నేపథ్యంలో సాగుతుందట. అందుకు వంశీ అప్పుడే లొకేషన్లు కూడా సెలెక్ట్ చేసుకొచ్చారట. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. స్పైడర్ సినిమాకి సంబంధించిన మహేష్ వర్క్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం మహేష్ దృష్టి మొత్తం భరత్ అను నేను మీదే. ఈ సినిమాకి సంబంధించిన తన వర్క్ కూడా దాదాపు పూర్తి చేసి వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ లోకి అడుగు పెడతారు మహేష్. ఈలోపు మహేష్ లేని సన్నివేశాలు తీసేయాలనుకుంటున్నారు వంశీ. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి.